नमस्ते वेलकम टू एनएस टीवी नेनु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दां। भारत कम्युनिस्ट पार्टी सीपीआई यादाद्री भुवनगिरी जिल्ला मूडव महासभलनु पुरस्करिंचुकोनी नेडु भुवनगिरी गंज मार्केटलो आ पार्टी भारी बहिरंग सभा निर्वहिंचारु। भुवनगिरी पट्टणंलोनी हैदराबाद चौरस्त नुंडि गंज मार्केट वरकु पेद्द एत्तुन र्याली निर्वहिंचारु। ఈ సభలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సహాయ కార్యదర్శి పల్ల వెంకట రెడ్డి, జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సిపిఐ జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, సత్యనారాయణ, చక్క వెంకటేష్, జంగమ్మ, రాజయ్య తదితరులు ఉన్నారు। कार्मिक संघ संघ व्यवसाय कार्मिक संघ विद्यार्थी युवज प्रजानाट्य मंडली अरस महिला अन्नी संघ स्थापित मोटमोद संघ स्थापित प्रजक पोराटा उद्यम ने पार्टी भारत कम्यूनिस्ट पार्टी सगर्वे कॉर्पोरेट शक्त गूड़गेस्ता ఆదాని అంబాని గ్రూపులకిట్లా సంపద కట్టబెడతా ఉన్నాడు లేదా శతకోటీశ్వరుడిని శతకోటీశ్వరుడిలా చేస్తా ఉన్నాడు రెడ్డి అనేక అంశాలు వారు చెప్పారు। తన పెరుగుదల గురించి చెప్పారు। నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు కానీ ఇవాల సామాన్య ప్రజలు పేద ప్రజలు పొడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ నిత్యావసరాలకు కొరే పరిస్తున్నా లేదు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఏమన్నా अदाट उ अंत कद आखिर की पाल मीद शवपेटक मरी वाला जीएसटी विधि इंतकंटे सिग्गुमार प्रभुत् प्रपंच अत्युक्ति आखिर को कार्मिक हकल का कार्मिक सार्थक संबंधा पैस्थिपड़ी అంతే కాదు బేటీ పడావో బేటీ బచావో సబ్కా సాథ్ సబ్కా వికాస్ మన్ కీ బాత్ నినాదాల దూర్ తప్ప అవలు గుండుసునగా ఉన్నటువంటి పరిస్థితి అంకని వల్ల ఈ దేశంలో చర్చ సాగుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువైపోతున్నది అందు విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చాడు। विद्युत सवरण चट पार्लमेंट मैं कत्ति वेरा तलकाय मीद अभी पास मैं बाउल का मल्ली करे मीटर कटे पैस्थ राबो अंत का इप्दा वीटक रूट को सबसीडी क्रास् सबसीडी अभी उड़े पैस्थ नरेंद्र मोदी वार्ली सहकार कानी पेद प्रजक वो बतकड़ा की नीलों रूपये वाले सिद्धपड़ी प्रजा व्यतिरेक कॉर्पोरेट भारतीय जनता पार्टी वो नायक नरेंद्र मोदी देश मन प्रतिघटा पोरा प्रजक विवरी तद्वारा ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించాలా పౌర హక్కులు పునరుద్ధరించాలా వీటి కోసం మనందరం పోరాడాలని ఈ మహాసభ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకు మరోసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ జిల్లాలో మన పార్టీ చాలా బలమైన పార్టీగా ఉంది మళ్ళీ అలాంటి బలమైన పార్టీని నిర్మించుకొని పేద ప్రజల శ్రమజీవుల పార్టీ మరింత బలోపేతం చేసి పోరాటాలు